సాధారణంగా ఫీవర్ వచ్చినప్పుడు ఏదో ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఉంది, ఏదో డిస్టర్బెన్స్ అయిందని చెప్పడానికి. సో బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్స్ కూడా ఫీవర్తో ప్రజెంట్ అవుతాయి. కొన్నిసార్లు ఈ ఇమ్యూన్ సిస్టము ఓవర్గా రియాక్ట్ అవ్వడం చూస్తుంది. ఎంత కావాలో అంత రియాక్ట్ అయితేనే మనకి సేఫ్. కొన్నిసార్లు అది ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు క్రిములే కాకుండా మన శరీరం కూడా ఎఫెక్ట్ అయింది. సరే, ఇప్పుడు కొంతమందికి తరచుగా ఫీవర్ వస్తూ ఉంటుంది, లేదంటే కంటిన్యూస్గా ఉండి తగ్గకుండా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఇప్పుడు జ్వరం చాలా వరకు మన బాడీలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందనడానికి చేసినాం కదా. జనరల్గా ఫీవర్ ఎందుకు వస్తుందంటే ఇన్ఫెక్షన్స్లో ఈ క్రిముల నుండి కొన్ని పదార్థాలు మన బ్లడ్లోకి ప్రవహించిన తర్వాత ఈ పదార్థాలు వెళ్ళి మన బాడీలో థర్మోస్టాట్ రెగ్యులేటర్ అనేది ఉంటుంది మన బ్రెయిన్ లోపల, దాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల జనరల్గా ఏంటంటే మన బాడీ టెంపరేచర్ పెరగడం జరుగుతుంది. అంటే ఒక రకమైన సిగ్నల్ అని చెప్పాలి. రెండోది, ఆ టెంపరేచర్లో మన శరీరం కూడా క్రిమితో పోరాడడానికి ప్రయత్నిస్తుంది అన్నట్టు. సో ఈ రెండు కారణాల వల్ల మనకి ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. సాధారణంగా ఫీవర్ వచ్చినప్పుడు ఏదో ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఉంది, ఏదో డిస్టర్బెన్స్ అయిందని చెప్పడం చెప్తున్నాం. సో చాలా మటుకు మనం అనుకున్నట్టు ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు ఉండవు కదా. సో కొన్ని రోజుల్లో అవి అంతకు తగ్గిపోతాయి, లేదంటే కొన్ని మెడిసిన్స్తో తగ్గిపోతే చాలా మటుకు ఆల్మోస్ట్ 80-90% మంది రికవర్ అయిపోతారు. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని జబ్బుల్లో ఏమవుతుందంటే జ్వరము తగ్గనే తగ్గదు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ మనకి వచ్చిన జబ్బుల్లో చాలా మటుకు వచ్చేవి సాధారణ జబ్బులే ఎక్కువ ఉంటాయి. వీళ్ళల్లో సాధారణంగా ఒక రెండు టెస్టులతో సింపుల్గా, లేకపోతే టెస్టులు లేకుండా కూడా వీటిని గుర్తించి ట్రీట్మెంట్ చేసేయచ్చు. కానీ కొన్ని రకాల జబ్బులు ఏంటంటే కామన్గా ఉండవు, చాలా రేర్గా వచ్చే జబ్బులు. వీటిని కొద్ది ఎక్స్ట్రా పరీక్షల ద్వారా కానీ, కొన్ని ఎక్స్ట్రా హిస్టరీ తీసుకోవడము, పేషెంట్ ఎగ్జామిన్ జాగ్రత్తగా చేయడము, ఒకసారి కోరిలేట్ చేసుకోవడం వల్ల తెలుస్తాయి. ఇటువంటి జబ్బుల్లో కొన్ని ఏంటంటే రేర్గా వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఏటిపికల్ ఇన్ఫెక్షన్స్, కొన్నిసార్లు ట్యూబర్క్లోసిస్, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్కి సంబంధం లేకుండా ఆటోఇమ్యూన్ జబ్బులు కూడా ఫీవర్తో ప్రజెంట్ అవుతాయి. సో అరుదుగా క్యాన్సర్స్, సో బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్స్ కూడా ఫీవర్తో ప్రజెంట్ అవుతాయి. ఎప్పుడు కూడా జ్వరం తగ్గట్లేదు, వారమైనా తగ్గట్లేదు, రెండు వారాల తగ్గట్లేదు అంటే బేసిక్ బ్లడ్, సింపుల్ బ్లడ్ టెస్ట్, సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకి బ్లడ్ బాగుందా లేదని తెలుస్తాయి. ఒకవేళ కణాలు బాగా తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయంటే అప్పుడు కొన్ని ఫర్దర్ టెస్టుల ద్వారా, బోన్ మ్యారో టెస్ట్ ద్వారా మనం అక్కడ కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. ఇవి కాకుండా హెచ్ఎల్హెచ్ అని ఒక డిజార్డర్ ఉంది, హీమోఫాగోసైటో లింఫోహిస్టియోసైటిస్ అని ఒక జబ్బు, హెచ్ఎల్హెచ్ అని సింపుల్గా అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఫీవర్ వచ్చిపోయినప్పుడు మన జనరల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ మేల్కొని క్రిములని అటాక్ చేసి వాటిని చంపేస్తుంది కదా. కొన్నిసార్లు ఈ ఇమ్యూన్ సిస్టము ఓవర్గా రియాక్ట్ అవ్వడం చూస్తుంది. ఎంత కావాలో అంత రియాక్ట్ అయితేనే మనకి సేఫ్. కొన్నిసార్లు అది ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు క్రిములే కాకుండా మన శరీరం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఆ ఇమ్యూన్ సిస్టమే మన కణాలని తినేయడం, కణాలు తగ్గిపోవడం, జ్వరం కంటిన్యూస్గా రావడం, పేషెంట్స్ ఎక్కువైపోవడం అంటే చూస్తాం. ఇది చాలా రేర్గా వచ్చే డిజార్డర్, అంత కామన్గా చూడరు. హెమటాలజిస్ట్ మా ప్రాక్టీస్లో చాలామంది మిస్ చేసే జబ్బు, మేము చూస్తాం మెయిన్గా ఈ డిజీజెస్. చాలా రేర్గా వచ్చే జబ్బు. సో ఫీవర్ ఎవరికి వచ్చి తగ్గట్లేదు అనేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సిన ఈ జబ్బు ఒకటి. సో ఆటోఇమ్యూన్ జబ్బులు, రేర్గా వచ్చే ఇన్ఫెక్షన్లు టీబీ ఇన్ఫెక్షన్, హెచ్ఎల్హెచ్, బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్స్ ఈ కారణాలు అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. సో పేషెంట్ బట్టి, వాళ్ళ లక్షణాలు బట్టి ఈ జబ్బులు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. వీళ్ళందరూ లెస్ దాన్ 5% పేషెంట్స్, అంటే 100 మందిలో 5% కంటే తక్కువ ఉండే కేసెస్ లాగా ఉంటాయి. జనరల్గా పబ్లిక్లో వచ్చే ఫీవర్స్ అన్నీ కూడా యూజువల్గా వారం లోపు సెటిల్ అయిపోతాయి మెడిసిన్స్తో.